ప్రకాశం జిల్లా కొమరోలు చిన్న చెరువులో మాంసం దుకాణదారుల దుకాణంలో మిగిలిన వ్యర్థ పదార్థాలని చెరువు నీటి లోపల వేస్తున్నారు. ఈ చెరువులో కొద్దిపాటి నీరు ఉండటం ఆ నీటిని తూముల ద్వారా పొలాలకు రైతులు వినియోగిస్తుండగా మాంసం దుకాణదారులు ఇలా చేయటంతో నీరు కలుషితమై దుర్వాసన వస్తూ ఉండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మాంసం దుకాణదారులు వేసే వ్యర్థ పదార్థాల నుండి నీటిని పొలాలకు వదులుకోవలసిన పరిస్థితి ఉండగా ఒకవైపు కరోనా వల్ల ఇబ్బందులు పడుతుంటే మరోవైపు ఈ వ్యర్థ పదార్థాల నీరు పంటలకు వేయటంతో పంట కూడా కలుషితం అవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మాంసం దుకాణదారులు వ్యర్థ పదార్థాలను నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లి కాల్చివేస్తే బాగుంటుందని రైతులకు సూచించారు. మరోవైపు ఇదే చెరువుకు మరికొద్ది దూరంలో అలుగుపారే ప్రాంతంలో చుట్టుపక్కల వీధివారు చెత్తా చెదారం వేసి ఆ ప్రాంతాన్ని కలుషితం చేస్తున్నారు. ఇంట్లోని వ్యర్థ పదార్థాలన్నీ కూడా ఇక్కడ వేయటంతో ఈ ప్రాంతం కూడా కాలుష్యమవుతోంది. అలాగే లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వెనుక భాగంలో ఆలయాన్ని ఆనుకొని ఉన్న ప్రాంతమంతా కూడా వీధుల వారు చెత్తతో నింపివేశారు. నానేక పదార్థాలన్నీ అక్కడ వేసి ఆ ప్రాంతమంతా దుర్వాసన కొడుతూ ఆ ప్రాంతం గుండా చెరువుకు వెళ్ళి వాళ్ళకి ఇబ్బందులు కలుగుతున్నాయి. ఇప్పటికైనా వీధుల్లోని ప్రజలు, మాంసపు దుకాణదారులు సీజనల్ వ్యాధులు వస్తున్న నేపథ్యంలో పరిసరాలను శుభ్రంగా ఉంచాలని రైతులు కోరుతున్నారు. కొమరోలు పంచాయతీ అధికారులు స్పందించి వ్యర్థ పదార్థాలను చెరువులో వేస్తున్న మాంసం దుకాణదారులకు నోటీసులు జారీ చేసి అలుగుపారే ప్రాంతం మరియు ఆలయం వద్ద చెత్తను తొలగించి బ్లీచింగ్ పౌడర్ చల్లి పరిశుభ్రం చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు. ఈ వార్తలు ఇంతటితో